రాయలసీమ జిల్లాలకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్ర హైలెవెల్ కెనాల్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. కాలువ ఆధునీకరించడం అటకెక్కడం, ఐదేళ్లుగా కనీస మరమ్మతులు లేకపోవడంతో నీటి తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. పలుచోట్ల వంతెనలు కాల్వల్లోకి కూలిపోగా మరికొన్ని కూలేందుకు సిద్దంగా ఉన్నాయి. స్ట్రక్చర్లు ప్రమాదకరంగా మారడం, కంప చెట్లు పెద్ద ఎత్తున పెరగడంతో అధికారులు కాల్వల వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. తుంగభద్ర ఎగువ కాలువపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సరిహద్దు నుంచి అదే హెచ్ఎల్సి మరికొద్ది రోజుల్లో నీళ్లు విడుదల కానున్న నేపథ్యంలో హెచ్ఎల్సి కాలువ ఏ రకంగా ఉంది, ఆయకట్టు రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది, వర్కులు ఏ రకంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ పడిపోయిన అక్వేడర్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏ రకంగా నిర్మాణం చేయబోతున్నారు, ఆయకట్టు రైతుల యొక్క కష్టాలు ఏంటి తెలుసుకునే గడ్డ మొత్తం కంప చెట్లు పెరిగిపోయాయి. ఏటన్ నీటి విడుదలకు ముందు జలవనరుల శాఖ అధికారులు కంప చెట్లు తొలగించడం, పాడైన నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లు కనీస నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కాల్వకు ఎక్కడికక్కడ గండిపడే ప్రమాదం నెలకొంది. ఈసారి నీటి విడుదలకు ముందు కాల్వ తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి నిధులు రావలసి ఉంది. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సి 105 కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. పొరుగు రాష్ట్రం సరిహద్దు 105 కిలోమీటర్ల నుంచి సుమారు 81 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ఉంది. కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాల్వ ఆధునికీకరణ పనులను అక్కడి ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసింది. దాదాపు 4000 క్యూసెక్ల నీరు పారే విధంగా కాల్వను వెడల్పు చేశారు. కాల్వపై ఉన్న నిర్మాణాలను పూర్తి చేశారు. మన రాష్ట్రంలో కర్ణాటక కంటే ముందుగానే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2019 వరకు నత్తనాడు కొనసాగిన పనులను అనంతరం ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. కర్ణాటక సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రవహించిన హెచ్ఎల్సి కడు దయనీయమైన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఒకటో డిస్ట్రిబ్యూటర్ ఏదైతే బొమ్మనాల మండలం ముంతకల్లు గ్రామంలో ఉన్నామో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే కెనాల్, ఇది ఒకటో డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 గ్రామాలకి నీరు సరఫరా చేసిన పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా కనీసం మరమ్మతులకు నొచ్చుకోక పూర్తిగా కెనాల్ అంతా పాడైన పరిస్థితి, స్ట్రక్చర్స్ అన్ని కూడా కూలిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఏదైతే గేట్లు పూర్తిగా తెరవడానికి వీలుగానే పరిస్థితిలో పూర్తిగా కూలిపోయిన పరిస్థితి. తాజాగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ నెలాఖరులో నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితిలో పూర్తిగా ఏదైతే గేట్లన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి నీళ్లు సరఫరా కాని పరిస్థితి ఉంది. కొన్ని ఏళ్లుగా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. పూర్తిగా రైతులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, కాలువలో నీళ్లు ఎటుపోతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మనం పూర్తిగా చూసుకోవచ్చు ఏదైతే తూములన్నీ కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పూర్తిగా పడిపోయి కనీసం మెయింటెనెన్స్ లేదు, కనీసం జంగల్ క్లియరెన్స్ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న నెలకొన్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఆందోళన పరిస్థితి, పూర్తి స్థాయిలో పంటలు సాగు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈ హెచ్ఎల్సి కెనాల్ మొదటి డిస్ట్రిబ్యూటర్ కింద ఇటువంటి పరిస్థితి ఉంది. దాదాపు బొమ్మనాల్ అనేది ఒక పొటెన్షియల్ ఏరియా, పూర్తి స్థాయిలో రైతులు పంటలు సాగు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కనీసం గేట్లు ఎత్తలేనటువంటి పరిస్థితి, నీళ్లు ఎటు పోతాయో ఏ కాలువకు నీళ్లు వెళ్తాయనే తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూలిపోయి ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా కనీసంలో పనులు పూర్తిగా చేయలేనటువంటి పరిస్థితి. మరొక 1 వారం రోజుల్లో నీళ్లు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పుడిప్పుడే తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. ఓటో డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే పడిపోయినటువంటి గేట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వానికి పంపినటువంటి ప్రతిపాదనలు ఆమోదం తెలపడంతో అధికారులు పనులు ప్రారంభించారు. సుమారు 25 చోట్ల తాత్కాలిక పనులు చేస్తే కానీ ఈ కాలువ వెంట నీళ్లు పారే పరిస్థితి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. 6 ప్యాకేజీల కింద పనులు చేపట్టిన గుత్తేదారులు స్ట్రక్చర్ల నిర్మాణాలను అలాగే వదిలేశారు. కొన్ని చోట్ల కాలువ వెడల్పు పనులు ఆగిపోయాయి. అప్పట్లో సుమారు 65% మేర పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. కాలువకు నీరు విడుదల చేసే సమయంలో అధికారులు తాత్కాలిక పనులు చేస్తూ నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఒక 4-5 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం, ఇది డ్యామేజ్ అయింది. అక్కడ కూడా చాలా పోయింది. 5-6 ఏళ్ల సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా చేస్తారో మళ్ళీ ఎట్లా తెలియదు మనకి. చేస్తా ఉన్నారు, వర్క్ ఏం బాగానే చేస్తా ఉన్నారు. నీళ్ళు ఇంకా రేపు నెలలో నీళ్ళు విడుస్తామంటున్నారు. మళ్ళీ అంత జల్దీ ముగిస్తుందో లేదో తెలియదు మనకి. ఏమి లేదు సార్, ఆఫ్ చేసేటప్పుడు పోవటానికి నీళ్లు దావ ఇబ్బంది. అప్పుడు ఏమన్నా గేట్లు ఎత్తడానికి, గేట్లు కూడా సరిగా లేవు సార్. ఎత్తడానికి పోతే డౌన్ అయ్యేది గేట్లు. ఎక్కడెక్కడ చాలా ఇబ్బంది అవుతుండ్రు సార్. అప్పుడు అసలు ఇబ్బంది అయినప్పుడు మేము ఇప్పుడు మాకు రైతుల సమస్య అంటే లస్కార్ ఉంటాడు కాలువ పైన. ఏమప్ప ఇట్లా గేట్ అని నేనేం చేస్తాము,
మా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు పట్టించుకోరు, ఊరికే చేస్తారు. మేమే మా చాటల నుంచి వేసుకొని రోడ్డుకి కళ్ళు పీకుతాము. కెనాల్ దెబ్బతినడంతో కనీసం 2000 క్యూసెక్ల నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వరదల సమయంలోనూ డ్యాం పూర్తి స్థాయిలో నిండి కిందికి నీరు వెళుతున్నా మనకు రావలసిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకోలేని దుస్థితి నెలకొంది. తాజాగా ఈ ఏడాది జూలై చివరి నుంచి కాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. హెచ్ఎల్ సిస్టమ్ చాలా బ్యాడ్ గా ఉంది. 5-6 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేదు. వర్క్ టెండర్ అయినాక 10% భాగం చేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటి నుంచి నిన్ను కూడా పీకేశారు. లైనింగ్ అంతా పిల్లకాయలు కూడా డ్రాపులు అన్నీ మొత్తం పీకేసి రాళ్ళన్నీ అమ్ముకుని వెళ్ళిపోయినారు. నీళ్ళు వస్తే రైతులు అంత బాధ మన ఇండియాలో ఎక్కడా లేదనుకున్నాను. అంత బాధలు పడుతున్నాము. డే నైట్ నీళ్ళు కట్టాలన్నా కూడా డే నైట్ పోయి పాము కాటికి 5-6 మంది కూడా చనిపోయారు పోయిన సంవత్సరము. రిపేర్ చేసే ఎస్సీ గారు ఎవరు లాస్ట్ మూమెంట్ 15 రోజులు నీళ్ళు వస్తానని వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. హెచ్సిఎల్ కింద రాయలసీమ జిల్లాలో 2.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తారు. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్ఎంసీతో పాటు జీబీసీ కింద 80,000 ఎకరాల్లో వరి, మిరప పంటలు సాగు చేస్తారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు సాగవుతోంది. దిగువకు పీఏబీఆర్ నుంచి ఎంపీఆర్ కి నీరు వెళుతుంది. ఎంపీఆర్ నార్త్ సౌత్ కెనాల కింద పెద్ద ఎత్తున పంటలు సాగవుతాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీదుగా సుబ్బరాయ సాగర్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు నీరు వెళుతుంది. గతంలో వర్షాభావంతో ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో పంటలు సాగయ్యే అవకాశాలు ఉండేవి కావు. కొన్నేళ్లుగా హంద్రి నివా నీరు జిల్లాకు వస్తుండడం, గండికోట నుంచి చిత్రావతికి నీరు వస్తుండటంతో కెనాల్ కింద పూర్తి స్థాయి ఆయకట్టు సాగులోకి వస్తోంది. హెచ్ఎల్సీకి నీరు విడుదల చేసిన వెంటనే హెచ్ఎంఎల్సీ కింద ఆయకట్టు రైతులు పంటలు సాగు చేస్తారు. ఇప్పటికే నాట్లు వేసుకున్న రైతులు కాలువకు మరమ్మతులు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నీరు అందితేనే పంటలు పూర్తి స్థాయిలో చేతికొస్తాయని, నీటి విడుదలకు ముందే అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు. హెచ్ఎల్సీ కాలువలో కీలకమైనటువంటి విభాగం ఏదైతే కర్ణాటక సరిహద్దు నుంచి నీళ్ళు వస్తే ఫస్ట్ కనేకల్ చెరువుకు నీళ్ళు వస్తే అక్కడ స్టోర్ అయిన తర్వాత దిగువకు వదిలే పరిస్థితి. ప్రస్తుతం మనం కనేకల్ చెరువు కట్ట మీద ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాము పూర్తిగా వర్క్లేవి జరిగి ఎక్కడికెక్కడ ఆగిపోవడంతో నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ కూడా పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి, కిందకి కుంగిపోయినటువంటి పరిస్థితి, కట్టంతా కూడా పూర్తిగా కుంగిపోయింది. ఇక్కడి నుంచి కిందికి దిగువకి నీళ్లు వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్తాయి. ముఖ్యంగా కనేకల్ చెరువులో కొంత నీళ్లు స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ కనేకల్ చెరువు కట్ట ఇక్కడ నుంచి అదైతే ఇక్కడ ఆన్ చేసి లిఫ్ట్లు పైకి గేట్లు తెరిస్తే కానీ కిందికి నీళ్లు వెళ్ళిన పరిస్థితి అయితే పూర్తిగా అంతా పాడైపోవడంతో రిపేర్ చేయాల్సిన అధికారులు పూర్తిగా ఎక్కడికెక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తి స్థాయిలో గేట్ల కింద కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ చూస్తున్నాం. మనం పెద్ద ఎత్తున ఏదైతే మోడరైజేషన్ పనుల్లో భాగంగా చేపడిన పనులు ఎక్కడికెక్కడ ఆగిపోయిన పరిస్థితిలో ఈ చెరువు నుంచి కిందికి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. హెచ్ఎల్సీ నీళ్లు దిగువకు ఏదైతే ఇక్కడి నుంచి హెచ్ఎల్ఎంసీ మెయిన్ కెనాల్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి అటు ఉరవకొండ కానీ అటు జీబీసీ బ్రాంచ్ కెనాల్కి, అదేవిధంగా పెన్నవలం బ్యాలెన్సింగ్ రిజర్వర్ అక్కడి నుంచి దిగువకి ఎంపీఆర్ డ్యామ్కి, చేగల్లో అదేవిధంగా ఇటు పులివెందుల బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వెళ్ళాలంటే మెయిన్గా ఇక్కడ ఏదైతే ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా వర్క్లు జరగకపోవడం, ఉన్న ఏదైతే వర్క్ ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు పూర్తిగా కూలిపోవడంతో పనులన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయిన పరిస్థితి. కనేకల్ చెరువు నుంచి కిందికి నీళ్లు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో అది దుర్భరంగా ఇక్కడ కట్టడాలన్నీ ఎక్కడికెక్కడ కూలిపోయడంతో మరమ్మతు పనులు చేపట్టాల్సిన అధికారులు తక్షణమే వీటిని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఏదైతే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావాల్సి ఉందో అక్కడ నీళ్లు నుంచి మొదట బొమ్మనల్ మీదుగా కనేకల్లుకి చేరుకుంటాయి. కనేకల్లు హెచ్ఎల్ఎంసీ మెయిన్ కెనాల్లో ఇది ఒక కీలకమైనటువంటి భాగం. కొంత 0.6 TMCs వరకు ఇక్కడ ఈ కనేకల్ చెరువులో స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు కిందికి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాలువలు కూడా చూస్తున్నాం మనం, ఎక్కడికెక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి కాలువ సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో కాలువలన్నీ కూడా కాలువ గట్లు కుంగిపోయినటువంటి పరిస్థితి. కాలువలో కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ ఏదైతే కింద బెడ్డింగ్ లేకపోవడంతో కాలువలో కూడా పూర్తిగా లోపల పెద్ద ఎత్తున గుంతలు పడినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు దిగువకి పెద్ద ఎత్తున ఆయకట్టు సాగు చేసేటువంటి భూములు పెద్ద ఎత్తున
కనిపిస్తే మనకి భూములన్నీ కూడా ఇప్పటికే ఏదైతే దాదాపు నార్మల్ సిద్ధం చేసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు విడుదలైతేనే తక్షణమే మళ్ళు నాటుకోవడానికి రైతన్నలు ఉండగా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కనేకల్లు భూముల మండలంలో పెద్ద ఎత్తున ఆయకట్టు సహాయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటువంటి కాలువలు ఉన్న నేపథ్యంలో నీళ్లు కిందికి ఏ విధంగా వస్తాయనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. రైతులు ఓవైపు నార్మల్లు సిద్ధం చేసుకున్నప్పటికి కూడా తాజాగా నీళ్లు ఏ రకంగా కిందికి వస్తాయనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. తాత్కాలిక మరమ్మత్తు పనుల కింద అధికారులు ఏదైతే చేపట్టారో అవి ఈ వారం 10 రోజుల్లో నీళ్లు పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా కనిపించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ పనులన్నీ కంప్లీట్ అయితే కానీ నీళ్లు కిందికి వెళ్లే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ కనేకల్ చెరువు దగ్గర చేపట్టినటువంటి మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదన పూర్తి కావాల్సి ఉంది. గేట్లు ఏదైతే ఉన్నాయో గేట్ల కింద కూడా పూర్తిగా సిల్ట్ పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఓవైపు ఈ నీళ్లు దిగువకు వదిలేటువంటి ఈ విభాగం ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తి అయితే కానీ కిందికి నీళ్లు వెళ్ళేనటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో HLCకి ఇది ఒక ప్రధానమైనటువంటి కాలువలో ఉన్నటువంటి నిర్మాణం కావడంతో దీనిని తక్షణమే అధికారులు పూర్తి చేసి ఏదైతే తుంగభద్ర నుంచి ఎగువ కాలకు నీరు విడుదల చేసే లోపల ఈ మరమ్మతులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం అంతేనా ఉంది. HLMCపై ఇప్పటికే 4 చోట్ల వంతెనలు కూలిపోయాయి. కణికలు చెరువు కింద ఉన్న ఆక్విడెక్ట్ ప్రమాదంగా మారడంతో దానిపై వాహనాలు రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పడిపోయి 11 మంత్స్ అయింది. 11 మంత్స్ అయిన తర్వాత అంతవరకు అప్పటి నుంచి కూడా ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ దీనిపైన దెర్ ఈజ్ నో యాక్షన్. మేము పల్లె గ్రామాలు స్కూల్ పిల్లలు ఇవి అనారోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు కొత్తపల్లికి పోయి కొత్తపల్లి నుంచి తిరిగి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కూడా మేము గ్రామాల నుంచి కనేకలకు రావాలంటే పోతా 10 వస్తా 10 20 కిలోమీటర్లు అవుతుంది. రైతుల పరిస్థితి అంటే చాలా బోర్ ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటారు, ఇంకా కాలువ నీళ్ళు వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది సార్. ఎలాగైనా కానీ చాలా కష్టం సార్ రైతుల కంటే. నీళ్ళు రావడానికి ఇబ్బంది చేయడం వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇలాగే వదిలేస్తున్నారు సార్ వాళ్ళు కూడా. కాలువపై ఉన్న వంతెనలు ప్రమాదంగా మారాయని, వర్షాకాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వంతెనల మరమ్మతులు చేసి సక్రమంగా దిగువకు నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో ఏదైతే కనేకల్ చెరువు నుంచి దిగువకు వచ్చేటువంటి ప్రాంతంలో అగ్రి నది ద్వారా కిందికి వెళ్తే అగ్రి నది పైన ఏదైతే ఒక అక్యుడేట్ ఏదైతే నిర్మించారో అక్యుడేట్ నుంచి దిగువకి పెనోవలం బ్యాలెన్సింగ్ లేదా ఇంకా జీబీసీకి నీళ్లు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్యుడేట్ పూర్తిగా పాడైన పరిస్థితి మనం చూసినాం. ప్రస్తుతం మనం అగ్రి నది వద్ద ఉన్నటువంటి అక్యుడేట్ వద్ద ఇక్కడ ఉన్నాం, చూడవచ్చు పూర్తిగా ఇక్కడ పాడైపోయినటువంటి పరిస్థితి, నీళ్లు వెళ్ళలేని పరిస్థితి. ఎప్పుడు ఈ అక్యుడేట్ కూలుతుందనే ఒక ప్రమాదమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీని మీద పూర్తిగా రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. వాహనాలన్నీ కూడా ఇక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ అక్యుడేట్ సంబంధించి నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. పెద్ద ఎత్తున ముందు నుంచి కూడా ఇక్కడ లీక్ అవుతున్నటువంటి పరిస్థితి. నీళ్లు చాలా చోట్ల ఆ లీకేజీలు కూడా ఈ అక్యుడేట్ లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాత్కాలిక మరమ్మత్తు పనుల కోసం మొత్తం 25 పనులకు HLC అధికారులు 2,09,00,000 రూపాయలతో అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావలసి ఉంది, ఎలాంటి అనుమతి రాలేదని చెబుతున్నారు. గతంలో చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తిగా గత ప్రభుత్వంలోనే ఆగిపోయాయి. ప్రధానంగా స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో కాలువ కొన్ని చోట్ల ప్రమాదకరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని, నీరు విడుదలయ్యేలోగా తాత్కాలికమైన పనులు చేపడతామని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే పనులు చేపట్టకపోతే ఈ ఏడాది పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. గతంలో కాలువ పటిష్టంగా లేకపోవడంతో రావలసిన కోటాను పూర్తి స్థాయిలో వాడుకోలేని టీబీ డ్యామ్ కు ఆశించిన మేరకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. HLC వాటా 26 TMC లుగా గత ఏడాది కేటాయించారు. కేసీ కెనాల్ డైవర్షన్ కింద ప్రోరేటా ప్రకారం రావలసిన 2 TMC లను వాడుకోలేక వదిలేసిన పరిస్థితి నెలకొంది. కరవ సీమలో పంటల సాగుకు కాలువ నీటిపై ఆధారపడి లక్షల మంది రైతులు జీవనాన్ని సాగిస్తున్నారు. కాలువగట్లు పటిష్టంగా లేకపోవడం, నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో సకాలంలో పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం కాలువ మరమ్మతులను పూర్తి చేసి కర్ణాటక నుంచి వచ్చే వాటాను సకాలంలో ఈ ఏడాదైనా పూర్తిగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
అనంతపురంతో పాటు కడప కర్నూలు జిల్లాలకు సాగు తాగునీరు అందించినటువంటి హెచ్ఎల్సీ ఆ పనులు ఏవైతే ఉన్నాయో తాత్కాలిక మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బొమ్మనాల్ కనేకలతో పాటు దిగువకు ఏదైతే ఉన్నాయో అక్యుడేట్ల నిర్మాణం కానీ తాత్కాలికంగా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటికైనా కాలువలో సజావుగా నీళ్లు పారే విధంగా చర్యలు తీసుకుని ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు అదేవిధంగా రబీలో ఇచ్చేటువంటి పంటలకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పి రైతన్నలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎండివి, హెచ్ఎల్సి,